మిత్రమా దారా మిత్రమా నీకోసమే వెయిటింగ్. అకస్మాత్తుగా కడుపు నుంచి నియర్గా ట్రాన్స్ఫర్ చేయించామంటే ఏంటి విషయం? ఓ చిన్న ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఆ వీరభద్రాన్ని అరెస్ట్ చేసి ఒక్కరోజు జైల్లో పెట్టాం. మా వాళ్ళని పంపి వాడిని లేపిస్తాను. దానికి ముందు జైలుకు తీసుకెళ్లే దారిలో వాడిని 2 నిమిషాల నా ఇంటికి తీసుకురా. వాడు చంప పతన కొడతాను. అదెందుకన్నా? ఇలాగేగా నా చెప్పు మీద కొట్టాడు. దుర్నపోతున్నారా? ఈ ఏరియాలోనే పెద్ద మనిషి అంటున్నా, ప్లాన్ వేయకుండా అరెస్ట్ చేయడం కష్టం. ఓ పని చేద్దాం, బెజవాడ మెయిన్ బజార్ లో ఉన్న ఒక కొట్లో 100 రూపాయల దొంగరోడు మారుస్తూ మనవాడు ఒకడు అరెస్ట్ అయ్యాడు. వాడు అనంతపురంలో ఉన్న ఒకటి పేరు చెప్పాడు. వాడి దగ్గర 10,000 రూపాయల దొంగ నోట్లు ఉన్నాయి. ఇప్పుడు కేసు నా దగ్గరకు వచ్చింది. నేను వాడిని ఓ 4 పీకులు పీకితే వాడు అనంతపురంలో ఉన్న వీరభద్రుడే ఈ దొంగ నోట్లకి హోల్సేల్ డీలర్ అని ఓ స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో 4 లక్షల దొంగ నోట్లు పట్టుకుంటాం. నీ ప్లాన్ తీసుకుని చెరువులో పడే దుండపోతా. 4 లక్షల దొంగ నోట్లు ఆడిట్లో ఎలా ఉంటాయి? అందుకు నువ్వున్నావు కదా, నువ్వు మంత్రివి, నీ చుట్టూ ఇంత బలగం ఉంది, ఇంత చిన్న పని కూడా నువ్వు చేయలేవా? బ్యాట్ లేకుండా సిక్సర్ కొట్టావు కదరా, జీనియస్ రాడు. ఎవరి కొమ్మ నరికేసింది? తెలీదు బాబు. తీసి పక్కనండి. చెప్పండి. మా ఇంటికి సెర్చ్ వారెంట్ తో పాటు డిఎస్పి ఆఫీస్ నుంచి ఒక పెద్ద టీం వస్తోంది. విషయం ఏమిటో నాకు కూడా తెలియదు. ఇదంతా రాజశేఖర్ గారి పనే. పదవి చేతిలో ఉంది కదా అని పగ సాధిస్తున్నాడు. ఇది నరికినట్లేదు, విరగొట్టినట్టుంది. అవునరా మామ. శివ అర్జుడు నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవడో దూకొచ్చాడు. వచ్చినాడు, దేని తీసుకెళ్లేదు. అయితే ఖచ్చితంగా ఏదో పెట్టే వెళ్ళి ఉంటాడు. అన్ని చోట్ల వెతకడానికి 1/2 గంట అవుతుంది. అలాగ పోలీసులు వచ్చేస్తారు. మీరు ఇంటి బయట తాళం వేసి రైస్ మిల్కి వెళ్ళి 1 గంట తర్వాత రండి నాన్న. సరే. అమ్మగారు గుడికి వెళ్ళారు, అయ్యగారు రైస్ మిల్కి వెళ్ళారు. ఉండండి, ఫోన్ చేసి రమ్మంటాను. ఆ తిళ్ళని చూసారా? చూసాండా. లోపల చూసారా? లేదురా. ఏంటి సార్, పెద్ద టీమ్ తో వచ్చారు. ఆ పచ్చే ఉండరా, చూస్తాను. నా ఇంట్లో దొంగ రోడ్ల అని ఎవరు చెప్పారయ్యా? మీకు చెప్పాల్సిన అవసరం లేదు, సచివారెంట్ ఉంది. వాడు తిండి పెట్టుంటాడు, రండి. ఎవరో చెప్పి పెట్టినట్టు దిళ్ళనైనా ప్రదేశంగా చూస్తున్నారండి. సార్ పచ్చదిండు సార్. ఏ బుచ్చు లేదు. ఎంతమంది లోపలికి ఎప్పుడు వచ్చారయ్యా? ఇల్లు మొత్తం వెతికేశాం, ఎక్కడా లేదు. కనీసం అరెస్ట్ అయినా చేయరా? కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేయమంటావు? ఏదో ఒక కారణం చెప్పి వాడిని అరెస్ట్ చేసి చావరా? ఎలాగైనా సరే వాడిని కొట్టి తీరాలి. ఆ మిస్టర్ వీరభద్రం, ఒకసారి స్టేషన్ కు వచ్చి వెళ్ళండి. ఎందుకు? మీ ఇల్లు అంతా సోదా చేశాం కదా, ఏమీ దొరకలేదని రాసి ఇచ్చి వెళ్ళండి. నమస్తే డిఎస్పి సార్. కొత్తగా స్టేషన్ కు వచ్చి రాసి ఇచ్చేసి వెళ్ళమంటారేంటి? ఎందుకు రావాలి? చట్ట ప్రకారం మీరు వెతుకుంటూ వచ్చిన వస్తువు ఏది దొరకలేదని 2 సాక్ష్యాలతో రాసిచ్చి మీరే సారీ చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? ఈయన అరెస్ట్ చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. తప్పు డిఎస్పి సార్, ఈయన అరెస్ట్ చేస్తేనే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు. అరెస్ట్ చేస్తాను, అరెస్ట్ చేస్తానని అరెస్ట్ చేసే మూడ్ లోనే ఉన్నారే. ఏంటి, ఎవరైనా చెప్పి పంపించారా? అందరూ వీడియో తీస్తున్నారు. వాడు మాత్రం వీడియో తీయట్లేదు. అట్టు చూడండి, 1/2 గంట ముందు మీరు రావడం, మాట్లాడడం, ఇంట్లోకి వెళ్ళడం, ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంట్లో ఏం లేదని చెప్పడం, అన్నిటికి మించి కంపల్ చేసి మా నాన్న అరెస్ట్ చేస్తానని చెప్పడం, అన్ని ఇందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో నేను సీఎం సెల్కి ఫార్వర్డ్ చేశాను అనుకోండి, మీ ఉద్యోగం పోయిందని మీ సెల్కి మెసేజ్ వస్తుంది. ఏంటి పంపించమంటారా? తమరి సెల్ రింగ్ అవుతున్నట్టుంది. ఊరి వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇక్కడ జరిగిందంతా వీడియో కూడా తీశారు. నేనేం చేయలేకపోతున్నాను. జాగ్రత్త కావాలండి డిఎస్పి సార్, ప్రేమతో మా వాళ్ళు చేత్తో కత్తి పుచ్చుకొని గట్టిగా వాటేసుకుంటారేమో. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎవరికి దొరకకుండా తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో పెద్ద కిలాడి సార్ వీడు. దుండపోతా దుండపోతా, ఒక దొంగని పొగడతాం ఏంటి, ఉద్యోగం మార్చుకో. అన్నా వీరభద్రం కొడుకు పెద్ద దండతో వస్తున్నానన్నా. మంత్రి గారిని మీటే దండయ్యాలి. ఇప్పుడు చూడటం వీలు కాదు, ఆయన బిజీగా ఉన్నారు, వెళ్ళండి. అటు చూడవయ్యా.
ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు. అందుకే ఊరు తరపున ఒక దండేసి మర్యాద చేద్దామని వచ్చాం. ఓట్లు అడిగేటప్పుడు ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగుతున్నారు. ఓట్లు వచ్చాక మమ్మల్ని ఇలా నడి రోడ్డు నిలబెడుతున్నారు. వాటి పైకి పంపించు. వాడు తిక్కతిక్కగా వాగుతాడు. ఎందుకన్నా మంచిది, వీడియో తీస్తాను. చెప్పండి కొట్టండి అయ్యా. ఏంటి మంత్రి గారు, మొహం దయ్యం కొట్టినట్టు వాచిపోయి ఉంది. అనుకుంది ఏదో జరిగినట్టు టెన్షన్ కనిపిస్తుంది. మంత్రికి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడే టెన్షన్ ఉండాలి, ఉంటుంది. సంబంధం లేకుండా కొడుతున్నారంటే ప్రజలు చప్పట్లు కొట్టేశారు. ఇక నేను బయలుదేరుతాను సార్. డిఎస్పి సార్, మీ సెల్ లో కెమెరా ఆన్ అయింది, ఆఫ్ చేయండి సార్. బ్యాటరీ లో అవుతుంది, వస్తాను సార్. ముసలిది ఓపెన్ గా వీడియో తీస్తే కనపడలేకపోయావు. నువ్వు దాచి వీడియో తీస్తే వాడు కనిపించాడు. అది కాదు, కమ్యూనికేషన్ లో జాయిన్ అయితే ఇలాగే ఉంటుంది.